అందరికీ నమస్కారం అండి. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారు రాసిన పరమ గురువుల ప్రబోధాలు అనే పుస్తకంలో జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. 9వ ఆడియో. నేను నా తండ్రి ఇద్దరము ఒకటే. జీసస్ ప్రబోధాలలో అన్నింటికన్నా ముఖ్యమైనది ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అని కూడా శ్రీ జీసస్ ఒక్కానించి చెప్పారు. నేను దేవుని బిడ్డను అని చెప్పాడు. కానీ వెంటనే నేను నా తండ్రి ఇద్దరము ఒకటే అన్నాడు. నేను పూర్ణాత్మ యొక్క అంశాత్మను, కానీ అంశాత్మే పూర్ణాత్మ. పూర్ణాత్మలోంచి వచ్చిన అంశాత్మ పూర్ణాత్మే. రెండు వేరువేరు కాదు. ద్వైతం అద్వైతం చక్కగా కలిపి చెప్పాడు ఆయన. ద్వైతం అనేది సత్యమైతే అద్వైతం అనేది సత్యమే. నేను వేరే నువ్వు వేరే అనేది సత్యం, కానీ నువ్వు నేను ఒకటే అనేది ఇంకా గొప్ప సత్యం. నేను వేరే నా తండ్రి వేరే అన్నది సత్యం, కానీ నేను నా తండ్రి ఇద్దరు ఒక్కటే అన్నది ఇంకా గొప్ప సత్యం. రెండు కూడా సత్యాలే. ప్రతి జీవుడు ఇంకొక జీవుడికి భిన్నం, మరి అభిన్నం కూడా. అంశాత్మ పూర్ణాత్మ కన్నా భిన్నం, కానీ వెంటనే అభిన్నం కూడా. ఈ మూడు స్టేట్మెంట్స్, ఈ మూడు సత్యాలు ఎంత అద్భుతమైన సత్యాలు. ఐ ఆమ్ సన్ ఆఫ్ గాడ్ అంటే అంశాత్మ పూర్ణాత్మ యొక్క బిడ్డ. అండ్ మై ఫాదర్ ఆర్ వన్, ఈ అంశాత్మ పూర్ణాత్మ రెండు ఒకటే. అండ్ యు ఆర్ వన్, నువ్వు నేను కూడా ఒకటే. చూసారా, జీవాత్మకు జీవాత్మకు ఏకత్వం, జీవాత్మకు పరమాత్మకు ఏకత్వం. సర్వాత్మతత్వంలోంచి పూర్ణాత్మ, పూర్ణాత్మలోంచి జీవాత్మ యొక్క సృష్టి. ఈ మూడు స్టేట్మెంట్స్ కూడాను, మూడు ప్రబోధాలు ప్రవచనాలు కూడాను, మూడు చిన్ని చిన్ని వాక్యాల్లో ఎంత అద్భుతంగా చెప్పారు. దీన్నే కొంతమంది ద్వైతమని అద్వైతమని విశిష్ట అద్వైతమని కొట్లాడుకుంటుంటారు. ఏది అర్థం కాక ధ్యానమే చేయరు. కానీ ఎక్కడ పుట్టారు, ఏ ఫిలాసఫీలో పుట్టారు, దానికోసం ప్రాణాలు అర్పిస్తారు ధ్యానం చెయ్యకుండా. సకల సిద్ధులు వస్తాయి ధ్యానం చేసి తీరవలే. అప్పుడు అన్ని సత్యాలు కరతలామలకంగా అవగతమవుతాయి. మధ్వాచార్యులు చెప్పింది ద్వైతమని, శంకరాచార్యులు చెప్పింది అద్వైతమని, వీళ్ళు వాళ్ళు కొట్టుకోకుండా ద్వైతం ఏ స్థితిలో చెప్పబడింది, అద్వైతం ఏ స్థితిలో చెప్పబడింది అనేదాన్ని మనం తెలుసుకోవాలి, ధ్యానం చేయాలి. మొట్టమొదటిగా చేయవలసింది మొట్టమొదట చేయాలి. అప్పుడు అన్నీ మనకు సమకూరుతాయి. ఆకలిగా ఉన్నవారికి ఆయన 5 రొట్టె ముక్కలను 5000 రొట్టె ముక్కలుగా చేసిచ్చాడు. ఆకలితో అలవటించవలసిన పని లేదు ధ్యానికి యోగికి. నీళ్ల మీద నడిచాడు, సకల సిద్ధులు వస్తాయి. ఏ తుఫాను అతన్ని వంచలేదు. మాంసపిండం మంత్రపిండం అయిపోతుంది. తుఫాను ఆగిపో అంటే తుఫాను ఆగిపోయింది. ఎప్పుడైతే మనము ఆ ధ్యాన స్థితిలో పరాకాష్ఠ చెందుతామో అప్పుడు ప్రకృతితో మనకు ఆ యొక్క మిత్రత్వం వస్తుంది. జీసస్ క్రైస్ట్ గారికి వచ్చింది, మనకెందుకు రాదు. శంకరాచార్యుల వారు కరిగిన సీసం త్రాగారు, ఆయనకేమీ కాలేదు, మరి మనకెందుకు అవుతుంది. శంకరాచార్యుల వారు కానీ శ్రీ జీసస్ క్రైస్ట్ వారు కానీ వీరంతా కూడా ధ్యాన యోగ సిద్ధులు. ధ్యాన సాధనలో ఈ శరీరం, ఈ భౌతిక కాయం, ఈ మాంసపిండం మంత్రపిండం అయిపోతుంది. ఏమైనా చెయ్యవచ్చు, తినవచ్చు, తినకుండానూ ఉండవచ్చు, ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. ఆయన వైన్ త్రాగాడు అంటే ఎప్పుడు సెలబ్రేషన్లోనే ఉండేవాడాయన. సరిగ్గా త్రాగి చక్కగా తిని బ్రతకండి అన్నాడు ఆయన. మన జీవితం పకపక నవ్వుకోవడం కోసమే కానీ ఏడవడం కోసం ఎంతమాత్రము కాదు. సెలబ్రేట్ ఏ విధంగా సెలబ్రేట్ చేయదలుచుకున్నామో ఆ విధంగానే సెలబ్రేట్ చేసుకోవాలి. ఏడవడానికి ఎప్పుడూ కారణం లేదు, ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. చనిపోతూ సిలువ వేయబడుతూ ఆయన అన్న మాటలు, ఓ తండ్రి వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు, వాళ్ళని వదిలిపెట్టేసే అన్నాడాయన. మరి వాడిట్లా అన్నాడు, వీడిట్లా అన్నాడు అని చెప్పి మనం ఎంతసేపు కుంచుకుపోతుంటాము, ఏడుస్తుంటాం. ఎవడైనా ఏదైనా అన్నాడంటే వాడు వాడి అజ్ఞానం వల్ల అన్నాడని వదిలిపెట్టేసేయాలే. కానీ దాన్ని పదే పదే తలుచుకుంటూ మనం కుమిలిపోతుండటం అనేది అది క్రిస్టియన్ పద్ధతే కాదు. ప్రతీకారం తీర్చుకోవడం అనేది క్రిస్టియానిటీ కాదు. వాళ్ళ మీద సానుభూతి చూపించాలి. ఎవరైతే మన పట్ల అన్యాయంగా ప్రవర్తించారో
వాళ్ళ పట్ల సానుభూతితో కరుణతో వ్యవహరించడమే క్రిస్టియానిటీ. వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకు తెలియదు, వాళ్ళు అజ్ఞాన స్థితిలో ఉన్నారు. బైబిల్ అనేది ప్రతి ఒక్కళ్ళు చదవాలి. జీసస్ క్రైస్ట్ యొక్క ప్రబోధాలు మనకు ఏ బైబిల్ చదివినా దొరుకుతాయి. ప్రతి ఒక్కరూ మూల మత గ్రంథాలన్నింటినీ చదవాలి. పిరమిడ్ మాస్టర్లందరూ విధిగా ప్రతిరోజు భగవద్గీత చదివినట్టు బైబిల్ చదవాలి. సత్యగ్రంథాలను చదవకపోతే మనకు ఏమి లాభం? ఈ చదవడాన్ని ఏమంటామంటే స్వాధ్యాయం అంటాం. బైబిల్ అనేది ప్రతి ఒక్కళ్ళు చదవాలి. చదవకపోతే జీవితంలో అతి ముఖ్యమైన మాస్టర్స్ని కోల్పోతాం. క్రిస్టియన్స్ అందరూ భగవద్గీత చదవాలి. హిందువులంతా బైబిల్ చదవాలి. ప్రతి మనిషి కరుణామయుడు కావాలి. జీసస్ను మనం కరుణామయుడు అంటున్నాం. ప్రతి మనిషి కరుణామయుడు కావాలి, అప్పుడే క్రిస్టియన్ అయినట్టు, లేకపోతే కానట్టే. గౌతమ బుద్ధుడి జీవితంలో కూడాను రెండు అవగతమవుతాయి. ఒకటి ప్రజ్ఞ, రెండు కరుణ. జీసస్ క్రైస్ట్ జీవితంలో కూడాను రెండు అవగతమవుతాయి. ఒకటి ప్రజ్ఞ, రెండు కరుణ. జీసస్ క్రైస్ట్ మహాప్రజ్ఞావంతుడు. జీసస్ క్రైస్ట్ మహాకరుణామయుడు. ప్రజ్ఞ లేని వాళ్ళు ఎప్పుడూ కరుణ చూపించలేరు. అసంభవం. ధ్యానం చేయడం ద్వారానే సత్యం తెలుస్తుంది. సత్యం అనుభవమైనప్పుడే ప్రజ్ఞ అనబడుతుంది. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే నేనే అంతా అని తెలుసుకున్న ఆ విశేషమే. ప్రజ్ఞానమే బ్రహ్మజ్ఞానం. అక్కడ నుంచి కరుణ వస్తుంది. నువ్వు వేరే, నేను వేరే అని అనుకున్నప్పుడు కరుణ ఎందుకు వస్తుంది? రాదు కదా. నువ్వు నేను ఒక్కటే అని తెలుసుకున్న ఆ స్థితి నుంచే, ఆ ప్రజ్ఞానం నుంచే, ఆ బ్రహ్మజ్ఞానం నుంచే, ఆ బ్రహ్మత్వం నుంచే, ఆ బ్రాహ్మణత్వం నుంచే కరుణ మొదలవుతుంది. అక్కడ నుంచే మనం సహజంగా కరుణామయులమవుతాము. జీసస్ క్రైస్టును కరుణామయుడు అన్నారు. ప్రజ్ఞానం లేకుండా, బ్రహ్మజ్ఞాని కాకుండా ఆయనలో నుంచి ఆ కరుణ ప్రసరింపచాలదు. ప్రతి ఒక్కళ్ళు కూడా కరుణామయుడు కావాలి. జీసస్ క్రైస్ట్ లాగా అంటే ఆయనలాగా ముందస్తుగా ప్రజ్ఞావంతుడుగా కూడా కావాలి. ఆ ప్రజ్ఞ అనేది ధ్యానం ద్వారానే వస్తుంది. కనుకనే సీక్ ఏ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఫస్ట్ అని ఆయన చెప్పారు. నిన్ను నువ్వు ప్రేమించుకో, నీ యొక్క దేవుని రాజ్యంలో ప్రవేశించు. మొట్టమొదటి చేయవలసింది ప్రజ్ఞ సంపాదించుకోవడం, రెండవది కరుణ చూపించడం. మొట్టమొదటిగా ఆత్మకు మోక్షం, తరువాత జగద్హితం. శ్రీరామకృష్ణ మిషన్ వారి ఆదర్శం కూడా అదే. మరి శ్రీరామకృష్ణుడు, శ్రీ వివేకానందుల వారు వీరు రామకృష్ణ మిషన్ ద్వారా అందించిన సందేశం ఏమిటంటే, ఆత్మను మోక్షయ జగద్హితాయ చ. మొట్టమొదటగా ఆత్మకు మోక్షం, తర్వాత జగద్హితం. ఆత్మకే మోక్షం లేకపోతే జగద్హితం ఎలా సంభవం? మరి ఆత్మ యొక్క మోక్షం అన్నది తనను తాను ప్రేమించుకోవడం ద్వారానే. ఆత్మ యొక్క మోక్షము కింగ్డమ్ ఆఫ్ గాడ్లో ప్రవేశించడం, తర్వాత జగద్హితం. అంటే మనకెలా హితం జరిగిందో ఆ దారినే, ఆ మార్గాన్నే మన పొరుగు వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు అలా చూపిస్తుండడమే, చెప్తూ ఉండడమే, ప్రబోధిస్తూ ఉండడమే కరుణ. కరుణ అనేది అనేక స్తరాల్లో ఉంటుంది. రొట్టె కావలసిన వాళ్ళకు రొట్టె ఇస్తుండాలి. ఆత్మజ్ఞానం కావలసిన వాళ్ళకు ఆత్మజ్ఞానం ఇస్తూ ఉండాలి. ఆత్మజ్ఞానం కావలసిన వాళ్ళకి రొట్టె ఇస్తే ఏమీ లాభం లేదు. వాళ్ళ రొట్టె వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్లకు మరి ఆత్మజ్ఞానం లేదు కనుక వాళ్ళకు అది ఇవ్వాలి. దీనులకు కేవలం దేహాలే తాము అని వాళ్ళు అనుకుంటున్నప్పుడు రొట్టె తప్పకుండా ఇవ్వాలి. తర్వాత వాళ్ళను ఆత్మజ్ఞానులుగా తయారు చేయడం కోసం ఇతోధికంగా ప్రయత్నం చేయడమే కరుణ అని పడుతుంది. కరుణ అనేది అనేక స్తరాల్లో ఉంటుంది. భౌతిక స్థలంలో కరుణ, బుద్ధిస్థలంలో కరుణ, మరి ఆత్మస్థలంలో కరుణ. చక్కటి చదువు నేర్పించడం, ఇంగ్లీష్ నేర్పించడం, తెలుగు నేర్పించడం, సంగీతం నేర్పించడం, ఇవన్నీ బుద్ధిస్థలంలో కరుణ. మరి ఆత్మజ్ఞానం నేర్పించడం ఆధ్యాత్మిక స్థలంలో కరుణ. ఆకలిగా ఉన్నప్పుడు రెండు రొట్టెలు ఇవ్వడం భౌతిక స్థలంలో కరుణ. కరుణ అనేది అన్ని స్థలాల్లోనూ ఉంటుంది. అన్ని స్థలాల్లోనూ కరుణామయుడిగా ఉండడమే జీసస్ క్రైస్ట్ యొక్క విశిష్టత. ఆకలిగా ఉన్నవాళ్లకు రొట్టె ముక్కలు ఇచ్చాడు. సముద్రంలో కొట్టుకోబోతున్న వారి కోసం తుఫాను ఆపాడు. ఆత్మజ్ఞానం లేని వాళ్లకు ఆత్మజ్ఞానం ఇచ్చాడు. ధ్యానం తెలియని వారికి ధ్యానం నేర్పించాడు. జీవితంలో ఎటు పోవాలో తెలియని వారికి జీవితంలో ఎటు పోవాలో, ఎలా పోవాలో తెలియజెప్పాడు.
మార్గం చూపించాడు, గమ్యం చూపించాడు. ఇదే కరుణ అంటే. కరుణ యొక్క విశ్వరూపమే జీసస్ క్రైస్ట్. ధ్యానం యొక్క సరి అయిన మార్గం, సరి అయిన జీవిత విధానం యొక్క విశ్వరూపమే గౌతమ బుద్ధుడు. అష్టాంగ మార్గం మరి ప్రజ్ఞల విశ్వరూపమే గౌతమ బుద్ధుడు. జీసస్ క్రైస్టు ప్రేమ యొక్క, కరుణ యొక్క, సాధారణత, సర్వసమానతల విశ్వరూపం. సరి అయిన ధ్యాన విద్యాబోధన యొక్క విశ్వరూపమే గౌతమ బుద్ధుడు. ఈ ఇద్దరి దగ్గర నుంచి, ఇలా అందరి దగ్గర నుంచి మనం సదా అన్నీ నేర్చుకుంటుండాలి. మౌనం యొక్క విశ్వరూపం శ్రీ రమణ మహర్షి. జీవితమంతా మౌనంగా ఉన్నారు, మౌన ప్రబోధం ఇచ్చారు, మౌనం యొక్క విశిష్టతను చెప్పారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆదర్శ సూత్రాల్లో మౌనం నాలుగవది, ధ్యానం మొట్టమొదటిది, రెండవది స్వాధ్యాయం. ప్రతి మనిషి ఒక జీసస్ క్రైస్ట్ కావాలి. జీసస్ క్రైస్ట్ ధ్యానం చేయమని చెప్పాడు. ఆయన బోధనను మనం స్వాధ్యాయం చేయవలే, మననము చేయవలే, స్మరణం చేయవలే, నిధిధ్యాసన చేయవలే, సాక్షాత్కారం పొందవలే. రోజు మనం జీసస్ క్రైస్ట్ యొక్క మాటలు వినాలి. రోజు ఆ బైబిల్ చదవాలి, చదువుతూనే ఉండాలి. ఆయన బోధనలు నర నరాల్లో మనకు ఇంకిపోవాలి. జీసస్ క్రైస్టు 13 మంది శిష్యులను తీసుకొని వాళ్ళను కూడా బాగా తయారు చేశాడు. మనం కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎరుకొని వాళ్ళకు పూర్తిగా శిక్షణ ఇవ్వాలి. 13 మంది గురు శిష్యుల ద్వారా క్రిస్టియానిటీ అనేది స్థాపించబడింది. కనుక మనకు తెలిసింది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ప్రబోధించి వాళ్ళను మనం తయారు చేస్తే వాళ్ళు ప్రపంచాన్నంతా తయారు చేస్తారు. ప్రతి మనిషి ఒక జీసస్ క్రైస్ట్ కావాలి. ప్రతి మనిషి 13 మందికి చెప్పాలి. గౌతమ బుద్ధుడు తన జీవితంలో 500 మందిని అర్హులుగా తయారు చేశాడు. మరి జీసస్ క్రైస్టు 13 మందిని అర్హులుగా తయారు చేశాడు. 13 మంది అర్హులు ప్రపంచానికి దివ్యంగా ప్రబోధించారు. అదే మనకి ఇప్పుడు వచ్చిన క్రిస్టియానిటీ. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు జీసస్ క్రైస్ట్ యొక్క ఫోటో పెట్టుకుని పూజించరు. అసలైన శిశులైన సత్య ప్రబోధం అన్నది చర్చికి వెళ్ళమని చెప్పదు, దేవాలయాలకు వెళ్ళమని చెప్పదు, మసీదుకు వెళ్ళమని చెప్పదు. మహమ్మద్లా తయారు కావాలి, జీసస్లా తయారు కావాలి, శ్రీకృష్ణుడిలా తయారు కావాలి, బుద్ధుడిలా తయారు కావాలి. నేనే అంతా, అంతా నేనే, జీసస్ నాకన్నా ఎక్కువగా మీరు కాగలరు అన్నారు. ఆయన కన్నా ఎక్కువగా ఎవ్వరూ సృష్టిలో లేరు. అదే అత్యున్నతమైన స్థితి. వీరందరూ కూడా అత్యున్నతమైన స్థితిని సంపాదించారు. అంతకన్నా ఉన్నతమైన స్థితి లేదు, అసంభవం. నేనే అంతా, అంతా నేనే అన్న దానికన్నా ఉన్నతమైన స్థితి ఎక్కడుంటుంది? ఉండదు కదా. కనుక ఆ స్థితే మానవాళికి ఆదర్శమైన స్థితి. వీరంతా జగద్గురువులు. ఆ స్థితికి మనం కూడా చేరాలి. అందుకోసమే ధ్యాన సాధన. మన వాక్క్షేత్రాన్ని చాలా బాగా కాపాడుకోవాలి. నోట్లోంచే మాట వచ్చినా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎప్పుడూ కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ముఖ్యంగా ఎప్పటికప్పుడు మనల్ని మనం ప్రేమించుకుంటూ ఉండాలి. పొరుగు వారిని అందరినీ మనం ప్రేమించాలి. ఎక్కడ మనం ఉంటే అక్కడ మన పక్కవాళ్ళను, మన పొరుగు వాళ్ళను ప్రేమించాలి. ఇక్కడ నేను స్టూడియోలో ఉన్నాను. ఈ సంజయ్ నాకు పొరుగువాడు. ప్రస్తుతం పొరుగువాడైన సంజయ్ని ప్రేమించకుండా ఇంకెక్కడో ఎవరినో ఎలా ప్రేమిస్తాను నేను? ఆయన చక్కగా ఈ మాటలన్నీ రికార్డు చేస్తున్నారు. ఆయన్ని నేను ప్రేమించాలి, ఆయన నన్ను ప్రేమించాలి. ప్రస్తుతం ఇద్దరము పొరుగువాళ్ళం. ఎక్కడ ఎప్పుడు మనం ఎవరితో ఉంటే వాళ్ళు మన పొరుగువాళ్ళు. పొరుగువాళ్ళని ప్రేమించాలి అంటే దాని అర్థం ఎక్కడో రైల్లో వెళుతున్నాము, అక్కడ పొరుగువాళ్ళు, ఆ రైల్లో ఉన్నవాళ్ళు, వారితో స్నేహంగా ఉండాలి అన్నమాట. కనుక మనం ఎక్కడున్నా కూడా కరుణామయలం కావాలి, అంతకుముందు ప్రజ్ఞావంతులం కావాలి. శ్రీ జీసస్ క్రైస్ట్ గురించి అన్నీ చర్చించుకున్నాం, ఆయన గురించి సర్వం తెలుసుకున్నాం. ఇంతకన్నా మౌలికంగా తెలుసుకోవాల్సింది లేదు. వారి ప్రబోధనల గురించి మనం సంపూర్ణంగా తెలుసుకున్నాం. వాటినే మనం పదే పదే విందాం, ఆచరించుదాం, మనం కూడా వారిలా తయారవుదాం. ఓకే మాస్టర్స్, మరికొంత జ్ఞానాన్ని మరొకరోజు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.